ఈ పెంటడ వచ్చేశారు వంటడ ఇంకా రాలేదేమిటి అబ్బా ఆ ఆ బడా వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోను బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేమిటి పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంట కెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే మోరి నీ వంట మంటగా శుభవాడు పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన వంటలేమిట్రా ఇదిగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు అర్థమైందా పూవను అది చూడేమిటి నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు ఓరి నీ ముఖం మండ నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా ఇంకా ఏమేమి ఉన్నాయినా బీపీ షుగరు పైల్స్ నా బొంద నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా ఓకే మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట ఏమని చెప్పాడు మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు అది నువ్వేనన్న మాట నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఏమని నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది అని ఓరి మీ దుంపలు తెగ ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు ఒరే శంకరం నీ బ్రతికి శంకరాభరణమే రావేంటి ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లెస్ కూర్చున్నారు అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు పెళ్లి కొడుకులు వచ్చేసారట నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు ఏం చెయ్యాలి నేను వెళ్లి ఒక లుక్ చేసి వస్తాను కట్టుకోబోయేది నేనా నువ్వా నేను వెళ్లి లుక్ చేసి వస్తాను బాగున్నామా ఓ యాంగిల్ లో జై ప్రదలాగా ఇంకో యాంగిల్ లో జై సుదలాగా రావే అబ్బా ఆ సూట్ బూట్ బ్యాక్ ఏం పర్సనాలిటీ లే మరి ఫ్రంట్ మున్సిపాలిటీ వీడెందుకు వచ్చాడు లోపలికి అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు ఆయన ఎవరు చెప్పమా ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు సిస్టర్స్ ఇట్లాంటి నిన్ను నానా తిట్టు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా అయ్యో లేదన్నా మీరు నాకు అన్నలాంటారు అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా వెరీ గుడ్ అదేం తమ్ముడు నిలబడే ఉన్నావు కూర్చో అర్రే కింద కూర్చుంటావంటయ్యా కుర్చీలో కూర్చో తమ్ముడు మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి అడ్డడ్డడ్డడ్డి ఏంటో అనుకున్నా నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు మందేస్తావా మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ని వద్దన్నా వద్దన్నా వద్ద మందులోకి సోడా వద్దంటున్నానన్నా ఓహో ఏయ్ మర్యాద మర్యాద చీర్స్ చెప్పు చీర్స్ వెరీ గుడ్ మర్యాద 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 పాతు పచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల అది ఆ టైప్ ఏనా ఆ టైప్ అంటే అదేరా అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి వైజాగ్ అప్పన్ నడితే తెలుస్తుందండి వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్ గడపడరా ఆ పిల్ల మొగుడండి వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న హ్యాండ్ కట్టర్ అండి ఇంత ముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు పదండి అన్నాడు అంత రిస్క్ మనకు వద్దులే ఒరే
మిలిటరీ బియ్యం గివ్ మీ ఎ సిగరెట్ గివ్ ఈ సిగరెట్ ఎవరు మీ తాత వెలిగిస్తాడు అనుకున్నావా వెలిగించు ఇందాకేంటి కూసావు అక్కు అక్కుమా ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే తర్వాత మాట్లాడుకుందాం నేను సరిగానే ఉన్నాను ఇంకో పెక్కుపోయి రేయ్ నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా రేపు తాగుదాన్ని పోయి రెస్టిస్కో నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా సివిల్ పోయిరా నన్ను రానా నువ్వు మరో లాగున్నా మాట్లాడుతున్నావు వీరప్పన్ చెప్పిన ఏనుగు లాగున్నావు నీకు మర్యాద ఏంటి పే పోయిరా నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిచ్చటగా చేశారా వీడికి మందెక్కువైంది రేయ్ లోపలికి వెళ్ళి నిద్రపో బాగా రెస్ట్ చేసుకో రేపు మాట్లాడుకుందాం పోరా పోబే నీ అబ్బా రే పోరా కబీ కబీ మేరే దిల్ మే आहा क्या बॉडी है साहब मेरा राजा साहब ये अच्छी सच्ची गोवा हार्ट बर्ला बड़ा नेचुरल है साहब साहब अब बॉडी बिल्डर है नहीं तो बॉक्सर है इंतकी ये ऊर्रा मंदे क्या साहब अब तेलुगु वाला है नाकु तेलुगु तेलसु तमिल तरियम मलयालम अरियम कन्नड़ गुत्तु आई नो इंग्लिश हिंदी भी मालूम है सहारा चरित्र नीक टैलेंट चूपिंचुको क्या मालिश होना साहब बोलिए चेदू गाले गानी ఈ మాలిష్ కాకుండా వేరే ఇంకేమీ పనులు చేస్తుంటావు కూర్చునే సాబ్ మాలిష్ కర్నా ఖానా పీనా సోనా కభీ కభీ గర్ల్ కే పాస్ జానా అంతేనా పార్ట్ టైం జాబ్ గా ఇంకేమీ చేయవా చేస్తుంటాను సాబ్ ఫారెన్ లడ్కి నేకెడ్ గా తిరుగుతా ఉంటే దేఖతా హూ సాబ్ మరి బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ ఏ క్యా జీ షుగర్ బైట్ కదా జీ కాఫీ లో కలుపుటప్ కదా జీ అమ్మా ఒరేయ్ నాటకాలాడావు అంటే చెయ్యి విరిచేసి చేపలు పడేస్తా అని చెప్పా అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు ఏ ఊర్రా మంది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి బాబు మా బాబు డోలు వాయిస్తుండేవాడు బాబు దాన్ని చూసి నేను మనుషులు వాయిస్తుండేవాడు బాబు అదన్నమాట నీ అసలు చరిత్ర అలాగే చేసే అసలు వ్యాపారం గురించి కూడా చెప్పరా లేకపోతే 420 కింద చెయ్యి నరకేస్తా చెప్పా అవి నీకు ఎక్కడి నుంచి వస్తాయిరా చెబుతాడు బాబు हेलो मिस्टर बाबा गोवा हेलो मिस्टर आई वांट गोवा बाबा गोवा बाबा कहाँ है गोवा बाबा मैं गोवा बाबा हूँ अब गोवा बाबा हूँ इसमें नहीं होता है कोर्ट में को लेकर पूछा इसलिए माफ करना चाहिए कभी लड़ाई झगड़ा नहीं करना चाहिए चल सकते हैं मैन व्हाट रबिश आर यू टॉकिंग रबिंग या रबिश ये नेवर टॉक हिम सेल्फ दे रहा हूं चांस है वोट के लांच कर बाब या दैट्स ऑल आई वाइ लगो सर बाबा बाबा नुवे कदा यस माय नाको सरुकु सरुकु कावले सरुकु एमा सरुकु షుగర్ బ్రౌన్ షుగర్ గోవా బాబాను కలిస్తే సరువు దొరుకుతుందని మా వాళ్ళు చెప్పారు మీ వాళ్ళు చెప్పింది కరెక్టే ఈ గోవాకే డ్రగ్స్ కింగ్ నేను హాయ్ హాయ్ అందరిమే హాయ్ అవును ప్యాకెట్ యూ వాంట్ ఎన్ని కావాలి 300 ప్యాకెట్లు బ్రౌన్ షుగర్ 200 ప్యాకెట్లు హెరాయిన్ కావాలి డల్ డల్ రణి రణి ఈ గోవా బాబా పేరు మారు మోగిపోతుంది ఎవడో వచ్చాడు వాడికి 500 ప్యాకెట్స్ కావాలట ఆ ప్యాకెట్స్ ఇచ్చేద్దాం డబ్బు నొక్కేద్దాం బాబా నీ వయసు వచ్చే కొద్దీ బుద్ధి మందగిస్తుంది ఆ వచ్చిన గాడు పోలీస్ మనిషి అది నువ్వెల చెప్పగలవు వాడి బాడీ చూడు ఎక్సర్సైజ్ చేసిన బాడీ డ్రగ్స్ వాడిన బాడీ కాదు అవును నీ పాయింట్ కరెక్టే ఈ మేడ నుంచి వ్యాపారం చేస్తున్నావు కానిస్టేబుల్ ఎవరో కస్టమర్ ఎవరో తెలుసుకోకుండా ఎగురుకుంటూ వచ్చా అచ్చా బచ్చా నువ్వు కచ్చా బోలా కచ్చా బచ్చా అప్పం పాపం ఏడ్చి చచ్చావులే వచ్చిన వాడిని పంపించే హలో గోవా బాబా వేర్ ఆర్ దోస్ ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఎస్ ప్యాకెట్స్ ఓ సిగరెట్ ప్యాకెట్స్ ఆ కిల్లి దుకాణంలో దొరుకుతాయి వెళ్ళి కొనుక్కుని కాల్చుకో వాట్ గోవా బాబా మాట మారుస్తున్నావు ఇందాక హై అన్నా నేను హై అనలేదు నై అన్నాను నువ్వు హై అనుకున్నావు నిజానికి అది నై ఇంతకీ బ్రౌన్ షుగర్ దొరకదంటావు
పవిత్రమైన గోవాలో అలాంటి మందులు గట్రా ఏవి దొరకవు దొరకవా దొరకవు దొరకవా దొరకవు చెప్తా చెయ్యి విరిచమడవరా ఇందిలే మంచి కాలం ముందు ముందునా తన్ననా తన్ననా బాబు ఆఫీసర్ గారి గదికి దారి మీ పేరు రాంబాబేనా అవును కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చారా అవును మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు సార్ మీకు దోవు నేను చూపిస్తాను సార్ రండి సార్ రండి రండి సార్ వెరీ గుడ్ డిసిప్లిన్ బ్యూటిఫుల్ మానర్స్ ఐ లైక్ యు అలాగే ఓకే ఓకే షూర్ సార్ ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైం కి వచ్చారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐ యామ్ రాంబాబు సలా ఐ యామ్ అమితాబ్ బచ్చన్ అని లేవలో చెప్తున్నావు అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు దొంగ సర్టిఫికెట్ లా చచ్చా అసలు సిసలైన నికార్స్ అయిన సర్టిఫికెట్ సార్ కావాలంటే చూడండి సార్ కెన్ ఐ టేక్ ది సీట్ కూర్చోవచ్చా ఇంకాస్త టైం ఉంది నిలబడు ఏంటమ్మా ఏమైంది ఎందుకు ఇలా అరిచావు అబ్బే ఏలే సార్ రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది వస్తాను సార్ నీవిటే ఎలా పేరుపడల్లా గోడకెత్తుకుపోయావు అబ్బే ఏం లేదు సార్ ఇలా నుంచుంటే చల్లగా హా హాయిగా ఉంది సార్ టిపికల్ కేస్ సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి ఇలారా మంచి మార్కులు మంచి కండక్టు మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఆగు తొందరపడకు ఏమిటయ్యా ఏమైంది నీకు ఏం లేదు సార్ నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదూ నిన్ననే వచ్చాయి సార్ ఐ సీ నీకు పెళ్ళైందా ఆర్ యు మ్యారీడ్ ఇంకా లేదు సార్ అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్ నేను ఇంకా బ్రహ్మచారిని సార్ వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు టైం లేదు థ్యాంక్ యూ సార్ ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ చాఫీ నేను నీకు బాసుని అండర్స్టాండ్ ఎస్ సార్ 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి పీకేసే అధికారం నాకుంది తెలుసా తెలుసు సార్ కానీ షో నేను చెప్పేది విను నేను చెప్పిందే పని నువ్వు చేస్తానన్నది పరికారం అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి కబుర్లు చెప్పకో ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా సారీ సార్ కొండతో నీళ్లా ఎస్ నేనా అవును నువ్వే చెప్పేది విను అది డ్యూటీ ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా అదే లేదు సార్ ఎందుకుంటుంది సార్ లేదు సార్ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెళ్తా సార్ వెళ్ళు మళ్ళీ ఏమిటి విధవ బ్రహ్మచారి వేషాలు వీడును